అవసరమైతే మూసి ప్రక్షాళన కోసం పోరాటం చేస్తాము అన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసి ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నాము అని చెప్పారు. వాజ్పేయి ప్రభుత్వం హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడింది అని అన్నారు. కేసీఆర్ కూడా రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకువచ్చారు అని చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యతిరేక ప్రచారం చేయటం కరెక్ట్ కాదు అని అన్నారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే 1000కి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు అని తెలిపారు. భువనగిరి పార్లమెంటు పరిధి అంతా మూసీ నీటితోనే వ్యవసాయం చేస్తూ ఉండడం వలన ఏ పంటలు తినలేని పరిస్థితి నెలకొంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ తెలివిగలవాడు కానీ ఆయన ప్రదర్శన తీరు మాత్రం సరిగా లేదు అని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పిచ్చోళ్ళు ఎవరైతేనే పోయినోడు అవుతాడు, వచ్చినోడు ఎట్లయితేనే అధికారం వచ్చినోడు ఎందుకైతాడు, పోయినోడు అవుతాడు అంతేనా కదా. అందుకనే ఇది 10 మాసాల యొక్క బకాయిలు కావు. అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, గురుకుల పాఠశాల యొక్క అదే అంటున్నా పిచ్చోని చేతిలో రాయి అనేది అన్నాడో ఆ జ్ఞానం లేకనే మనం ఇష్టానుసారంగా పెట్టాము. వాళ్ళకి మొదలు మౌలిక వసతులు కల్పించి పెడితే మంచిది. ఏంది వారికి సరి అయినటువంటి వసతి లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే ఏంది ఇబ్బందులు వస్తాయి. ఈ రెంట్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 9 నెలల బకాయి ఉందా, అంతకన్నా ముందుది కూడా ఉందా, అంచెలంచెలుగా వాళ్ళు కూడా విడుదల చేస్తున్నారు, మేము కూడా ఎప్పటికప్పుడు ఒత్తిడి ఇస్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఉండమాట వాస్తవమే. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 7 లక్షల అప్పుల పాలు చేసింది ఎవరు? 7 లక్షల కోట్లు ప్రభుత్వాలు అన్నప్పుడు అప్పులు తెస్తాయి, దాన్ని సక్రమ మార్గంలో పెడితే మంచిది. అక్రమ మార్గాలకు వాడినప్పుడే కదా సమస్యలు అన్నీ వచ్చేది. రుణమాఫీ 18,000 కోట్లు ఇచ్చినారు, 10 సంవత్సరాల కాలంలో మనము ఇవ్వలేకపోయినాం. రెండోసారి 18లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిగిపోయేంత వరకు కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేయలేకపోయినాం. అధికారం పోయిన తర్వాత పిచ్చోళ్ళు ఎవరైతేనే పోయినోడు అవుతాడు, వచ్చినోడు ఎట్లయితాడే, అధికారం వచ్చినోడు ఎందుకైతాడు, పోయినోడు అవుతాడు అంతేనా కదా. అందుకనే ఇది 10 మాసాల యొక్క బకాయిలు కావు.